వెంకట్రామన్ రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. ఆ రోజు రైలు ఆలస్యంగా వచ్చింది. దిండివనానికి టిక్కెట్టు కొనగా 3 అణాలు 19 పైసలు మిగిలాయి. వెంకట్రామన్ కూర్చున్న రైలు పెట్టెలో ఒక ముస్లిం సాధు ఉన్నాడు. ఆ మౌల్వీ అనేక మంచి సంగతులు చెబుతూ ఉంటే వెంకట్రామన్ మినహా అందరూ దృష్టి పెట్టి శ్రద్ధగా వింటున్నారు. ఆ సాధు వెంకట్రామన్ వైపు తిరిగి అతని ధ్యానం ఆవేదన గమనించి, స్వామి, తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రేమగా అడిగాడు. వెంకట్రామన్ కళ్ళు తెరిచి, తిరువన్నామలై వెడుతున్నాను అన్నాడు. నేను అక్కడికే అన్నాడు ఆ సాధు. మీరు తిరువన్నామలైకేనా అని సంభ్రమాచర్యాలతో ప్రశ్నించాడు వెంకట్రామన్. కాదులే, తిరుక్కోయిలూరుకి, అది దాని దగ్గర స్టేషన్ అన్నారాయన. తిరువన్నామలైకి రైలు ఉందా అని అడిగాడు. మీ ప్రయాణం చాలా బాగుందే, టిక్కెట్ ఎక్కడికి తీసుకున్నారు అని ఆ మౌల్వి అడిగాడు. దిండివనానికి అన్నాడు వెంకట్రామన్. అయ్యో, ఎంత పొరపాటు చేశారు, విల్లిపురంలో ఈ రైలు దిగి కాట్పడి వెళ్లే రైలు ఎక్కండి అని చెప్పాడు మౌల్వి. వెంకట్రామన్ మళ్ళా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమయ సమయానికి రైలు తిరుచునాపల్లి చేరింది. అతనికి ఆకలేసి 3 పైసలు పెట్టి 2 వేరికాయలు కొని ఒక కాయలో కొంచెం తిని మళ్ళా ధ్యానంలో మునిగిపోయాడు. తెల్లవారుజాముకు రైలు విల్లుపురం చేరింది. ఆ సాధు ఎక్కడ మాయమయ్యారో మళ్ళా వెంకట్రామన్కి కనబడలేదు. విల్లుపురం నుంచి తిరువన్నామలే నడిచి వెళ్లాలనే అతని ఉద్దేశం. తెల్లవారే వరకు స్టేషన్లో కూర్చుని తరువాత ఎవరినీ ఏమీ వివరం అడగకుండా ఏ రోడ్డు తిరువన్నామలే వెడుతుందో తెలియక అన్ని రోడ్లు తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేస్తే ఒక హోటల్ ముందు ఆగి భోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు భోజనం సిద్ధంగా లేదు, మధ్యాహ్నానికి తయారవుతుంది అన్నాడు హోటల్ యజమాని. వెంకట్రామన్ ఆ హోటల్ ముందే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. వంట తయారైన తరువాత అతనికి భోజనం పెట్టారు. అతను భోజనం చేసి తన వద్ద మిగిలిన పైసలు ఇవ్వబోతే ఆ హోటల్ యజమాని అతని తీరు చూసి అతని వెంట ఎటువంటి సామాను లేకపోవటం, అతని వాలకం, విధానం, నిదానం, సాధుత్వం గమనించి అసలు నీ వద్ద ఎంత సొమ్ము ఉంది అని అడిగి తెలుసుకొని అతని నుంచి ఏమీ తీసుకోలేదు. ఆ పైసలతో అతను మాంబలం పట్టు వరకు టిక్కెట్టుకొని మళ్ళా రైలు ఎక్కాడు. మధ్యాహ్నానికి వెంకట్రామన్ మాంబలం పట్టు చేరుకున్నాడు. అక్కడి నుంచి 10 మైళ్ళు నడిచి చీకటి పడేటప్పటికీ ఆర్యవల్లూరు చేరుకున్నాడు. అది పుణ్యక్షేత్రం. ఆ ఊళ్ళో ఒక కొండదిబ్బ మీద అతుల్యనాథేశ్వరాలయం ఉంది. అది ఏకశిలపై నిర్మాణమై ఉంది. వెంకట్రామన్న ఆలయంలోకి వెళ్లి మండపంలో జ్ఞాన సంబంధార్ విగ్రహం పక్కన కూర్చున్నాడు. కొంతసేపటికి ఆలయ ఆవరణ అంతటా ఓ దివ్య కాంతి విస్తరించడం గమనించాడు. ఆ వెలుగు గర్భాలయంలో నుంచి వస్తుందేమో అనుకుని ఆ ప్రదేశమంతా వెతికి చూశాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. బహుచిత్రంగా ఆ దివ్య కాంతి ఆవరణ అంతటా వ్యాపించి ఉంది. క్రమంగా ఆ కాంతి తగ్గింది. ఆ తర్వాత అతడు ధ్యానంలో మునిగిపోయాడు. ఆ కాంతి విషయమై ఒక గాథ ఉంది. 15వ శతాబ్దంలో జ్ఞాన సంబంధార్ అనే మహాత్ములు ఉండేవారు. ఆయన 3వ ఏట తండ్రి వెంట షియాలి అనే పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్లారు. అక్కడ ఆయన తండ్రి ఒక కొలనులో దిగి మునిగి స్నానం చేస్తుండగా తండ్రి కనపడలేదని ఆ బాలుడు కంగారుపడి ఏడవడం ఆరంభించాడు. ఆ సమయాన పార్వతీ పరమేశ్వరులు గగన వీధిని వెడుతూ ఆ బాలుని ఏడుపు విని కిందికి దిగి వచ్చారు. పార్వతి ఆ బాలుణ్ణి తన ఒడిలోకి తీసుకుని పాలు ఇచ్చి అతన్ని ఊరడించి వెళ్ళిపోయింది. అతని తండ్రి స్నానం చేసి వచ్చి పిల్లవాని పెదవుల మీద పాలుచారలు ఉండటం గమనించి ఏమి జరిగింది అని అడిగితే ఆ బాలుడు అసూగా ఈశ్వరుని స్తుతిస్తూ కీర్తనలు పాడాడు. అతని తండ్రి ఆశ్చర్యపోయి అసలు విషయం వివరించగా చెప్పమని అడగగా అతడు తనకు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చిన సంఘటన ఇట్లా వర్ణించాడు. చెవులకు కుంతలాలు పెట్టుకున్న దొంగ నా మనసును దొంగలించాడు అని. జ్ఞాన సంబంధారికి 16వ ఏట వివాహమైంది. ఆయన యాత్రలు చేస్తూ ఆర్యనల్లూరు వెళ్లారు. ఆ శివక్షేత్రంలో ఆయనకు జ్యోతి దర్శనమయ్యింది. ఆ జ్యోతే వెంకట్రామన్కు దర్శనమిచ్చింది. అరియన్నల్లూరు ఆలయంలో వెంకట్రామన్ ధ్యాన నిమగ్నుడై సమయంలో అర్చకులు వచ్చారు. వారు పూజ ముగించి ఆలయం తలుపులు మూసేస్తూ అతన్ని తట్టి లేపారు. అతనికి బాగా ఆకలి, తినడానికి ఏమైనా పెట్టమని వారిని అడిగాడు. ఏమీ లేదు, ముందు బయటికి నడు అన్నారు అర్చకులు. అతడు గుడి బయటికి వస్తూ ఉంటే ఇక్కడకు కొంచెం దూరంలో కల్లూరు అనే ఊరు ఉంది. అక్కడ ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో కూడా మేమే పూజలు చేస్తాం. అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దుగాని మా వెంట రా అన్నారు. వెంకట్రామన్ వారి వెంట వెళ్ళాడు. అక్కడ పూజ ముగిసేటప్పటికి రాత్రి 9 గంటలయ్యింది. అతనికి బాగా ఆకలి, నీరసంగా ఉన్నాడు. దానికి తోడు ఆ రోజు ఎంతో దూరం నడిచి అలసిపోయాడు. అక్కడ అర్చకులు పూజానంతరం ప్రసాదాలు పంచుకున్నారు. కానీ వెంకట్రామన్కు పెట్టలేదు. తినడానికి నాకేమైనా పెట్టండి అని అతను మళ్ళా వారిని అడిగాడు. ఏమీ మిగలలేదు అన్నారు అర్చకులు. కానీ ఆలయ వాయిద్యగాలలో ఒక అతను వెంకట్రామన్ స్థితి చూసి జాలిపడి తన వాటా ప్రసాదాన్ని అతనికిచ్చాడు.
అతడు దాన్ని తీసుకుని గుడి బయటకు వెళ్లి ప్రసాదం తినే ముందు మంచినీళ్లు తాగాలని ఒక ఇంటి ముందు నిలబడి నీళ్లు అడిగాడు. వాళ్ళు నీళ్లే ఇచ్చే లోపల అతను సొమ్మసిల్లి నడివీధిలో పడిపోయాడు. అతను తెప్పరిల్లు చూసేటప్పటికి చుట్టూ జనమున్నారు. ప్రసాదం దుమ్ములో పడి ఉంది. దాన్ని ఏరుకొని తిని నీళ్లు తాగి అక్కడే నిద్రపోయాడు. తెల్లవారింది. ఆ రోజు గోకులాష్టమి. తిరువన్నామలై ఇంకా 20 మైళ్ళ దూరంలో ఉంది. అతని కాకలేసింది. తన చెవులకు ఉన్న అంటుజోళ్లు అమ్మేసి కానీ తాకట్టు పెట్టి కానీ కొంత సొమ్ము తీసుకుని తాత్కాలిక అవసరాలు తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ వాటిని ఎవరికి ఎట్లా అమ్మాలి అనే ప్రశ్న వచ్చింది. అతను అట్లా నడిచి వెడుతూ ఒక ఇంటి ముందు ఆగి ఆకలేస్తోంది, అన్నం పెట్టండి అని అడిగాడు. అది ముత్తుకృష్ణ భగవతార్ గారి ఇల్లు. అప్పటికి వారింట్లో ఇంకా వంట కాలేదు. కానీ అతని పరిస్థితి గమనించి భగవతార్ గారి అక్క జాలిపడి చల్లి అన్నం ఉంటే పెట్టి కృష్ణాష్టమి పూజ అయ్యే వరకు ఉండి ప్రసాదం తీసుకో అన్నది. పూజ అయిన తరువాత అతను ఆమె మళ్ళా భోజనం పెట్టి దారిలో తినమని కొంత ప్రసాదం పొట్లం కట్టి ఇచ్చింది. కానీ అతను ఇంకా నడవలేక భగవతార్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను యాత్రకు బయలుదేరాను. దారిలో నా సామాను అంతా పోయింది. నాకు దిక్కు తోచకుండా ఉంది. నా చెవుల అంటుజోళ్లు తీసుకుని 4 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు వెంకట్రామన్. భగవతార్ గారు ఆ అంటుజోళ్లు చూసి బంగారం మంచిది, జాతికెంపులు పర్వాలేదు అనుకుని అతనికి 4 రూపాయలు ఇచ్చి తన అడ్రస్ కూడా రాసి ఇచ్చాడు. అతను ఎప్పుడైనా వచ్చి డబ్బు ఇచ్చి తన అంటుజోళ్లు తాను తిరిగి తీసుకునేందుకు వీలుగా. వెంకట్రామన్ బయటికి వచ్చి ఆయన ఇచ్చిన అడ్రస్ కాగితం చింపిపారేశాడు. ఆ రాత్రి వెంకట్రామన్ రైలు స్టేషన్లో పడుకున్నాడు. 1896 సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం వెంకట్రామన్ తిరువన్నామలై చేరుకున్నాడు. అదే అతని జీవిత లక్ష్యం. అరుణాచలం చేరడంతో అతని యాత్ర పూర్తిగా ముగిసింది.